2020 ముగింపుకు వచ్చేసాం. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత చెత్త సంవత్సరమని, ఈ సంవత్సరం పాజిటివ్ అనే పదం అత్యంత నెగిటివ్ పదమని అందరూ చర్చిస్తున్నారు. అయితే ఈ ఏడాది సోషల్ మీడియాను ఊపేసిన వివిధ అంశాలపైన కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ట్విట్టర్ వేదికగా ప్రజలు చర్చించిన అంశాలు ఒకసారి పరిశీలిస్తే, ఈ ఏడాది అత్యధికంగా ట్విట్టర్లో కోవిడ్ మహమ్మారిపైనే నెటిజన్లు సెర్చ్ కొనసాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ట్విట్టర్లో ప్రజలు అత్యధికంగా చర్చించిన అంశం కరోనా మహమ్మారి. ఇక ట్విట్టర్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం ట్విట్టర్లో 2020లో అత్యధికంగా ప్రజలు కోవిడ్ మహమ్మారి గురించి చర్చిస్తే, కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారిగా పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ట్విట్టర్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా 20% పెరిగినట్లు తెలుస్తోంది. ఇక కరెంట్ అఫైర్స్ లో COVID-19 అనే హ్యాష్ ట్యాగ్ అత్యధిక హ్యాష్ ట్యాగ్లతో ట్వీట్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ నిలిచాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో నెటిజన్లు పెట్టిన ట్వీట్లు అతని మరణం తర్వాత ట్విట్టర్ వేదికగా సుశాంత్ కోసం ఫ్యాన్స్ పడ్డ ఉద్వేగం 2వ స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ లోని దళిత యువతిపై సామూహిక హత్యాచారం ఘటన కూడా ట్విట్టర్లో విస్తృత చర్చకు తెరతీసింది. హత్రాస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో బాగా ట్రెండ్ అయిన ఘటనగా 3వ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన హిందీ సినిమా దిల్ బేచారాపై అభిమానులు ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాత హీరో సూర్య నటించిన సూరారి పొట్రును తమిళ సినీ అభిమానులు అత్యధికంగా డిస్కస్ చేశారు. ఇక ఆ తర్వాత అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమా సరిలేరు నీకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు అనే హ్యాష్ ట్యాగ్ తో చర్చ జరిగింది. ఇక ఈ 3 సినిమాలపై ఈసారి ట్విట్టర్లో పెద్ద సంఖ్యలో ట్వీట్లు కనిపించాయి. ఇక క్రీడల విషయానికి వస్తే, అత్యధికంగా IPL 2020 గురించి IPL 2020 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో చర్చ జరిగింది. అలాగే మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ హ్యాష్ ట్యాగ్ విజిల్ పోడుపై కూడా చర్చ జరిగింది. అలాగే టీమిండియా హ్యాష్ ట్యాగ్ తో కూడా అభిమానులు విస్తృతంగా చర్చ జరిపారు.